టౌన్ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం సార్ బుధవారం నైట్ నుంచి అక్కడ పోయినటువంటి వెహికల్స్ ని అక్కడ స్టేబుల్ చేస్తాం, వెయిటింగ్ లో పెడతాము. డౌన్ ట్రాఫిక్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ హోల్డ్ లో ఉన్నటువంటి వెహికల్స్ అన్ని ఫిల్ అప్ చేసి పంపిస్తాం, అట్లా రొటేట్ చేస్తాం. ప్రెసిడెన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాని గురించి టెక్నికల్ దాంట్లో పోయేది అడిషనల్ ప్రికాషన్ ఏం చేయాలి మనం తీసుకోవాల్సింది, అది అది పాయింట్ బి నోటెడ్. బట్ ఎనీవే ఈ ప్రిపేర్నెస్కి దానికి మనం మరొకసారి అలర్ట్ చేయడం కోసమనే ఈ రివ్యూ. బట్ బేస్ క్యాంప్లో రివ్యూ చేయడం చేస్తే మనకి ఆన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అక్కడ ఉన్నాయి కూడా అనే దృష్టిలోకి వస్తుంది. ప్లస్ అక్కడ కూడా ఇంకా అలర్ట్ చేసుకొని ఎవరైతే మన కౌంటర్ పార్ట్స్ తర్వాత మనం ఇంటిగ్రేట్ చేసుకోవాల్సిన డిపార్ట్మెంట్స్ అక్కడ స్టేక్ హోల్డర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, రెవెన్యూ వాళ్ళు కానివ్వండి, మనకి ఇచ్చిన వాళ్ళు వాళ్ళతో కలిపి మీరు ఈ రివ్యూ ఒకటి బేస్ క్యాంపింగ్ ఇమీడియట్గా ఫస్ట్ వీక్లో చేసుకోండి. 5-6 తారీఖు లోపల కాన్ఫిగరేషన్ చూసుకుంటే ఆ స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు విజయవంతం లిస్ట్ తయారు చేసుకోండి. మీరు చూసుకోండి వాళ్ళందరినీ కూడా ఆ రివ్యూ రోజు ఉండేటట్టు చూసుకుంటే చైర్మన్ గారు ఎండి గారు వచ్చి రివ్యూ చేసి వెళ్తారు కాబట్టి వాళ్ళతో మీకు ఉండే ఇష్యూస్ ఇవేమో మనమేమో మన గురించి మనం మాట్లాడుకుంటాం. కాబట్టి అదర్ స్టేక్ హోల్డర్స్ సంబంధించిన దాంట్లో కూడా ఒక రివ్యూ కలిపి ఇంటిగ్రేట్ చేసుకుని రివ్యూ చేస్తాం. అదే చేసుకుంటే అది బాగుంటుంది. తర్వాత పీక్ టైంలో పీక్ డే రోజున ఒకరోజు ఎప్పుడైనా మీరు యూట్యూబ్ చేస్తారు సీ దట్ విజిట్ అమ్మవారు డే ఎలాంటి ఫ్యామిలీ చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.